అందరి లెక్కలు రాస్తున్నా ఎవర్ని వదిలేదలేదు అంటున్నారు నారా లోకేష్. ఇదిలా ఉంటే ఉత్తర కుమారుడు ప్రగల్బాలు చాలంటూ కౌంటర్ ఇచ్చారు మంత్రి కన్నబాబు. ఒక చిత్తశుద్ధితో ప్రజల్ని ఆదుకోవాలని మా తల్లి ఎల్లి ఆదుకుంటే మా తల్లిపైన ఆరోపణలు చేస్తారు. అది నిజంగా నాకు బాధేసిందే. అసలు మీరు మనుషులేనా లేదంటే పశువులు అనిపిస్తుంది. సార్ ఇట్లనే మీరు మీ తల్లి గురించి ఇట్లనే మాడతారా, మీ భార్య గురించి ఇట్లనే మాడతారా, ఏ మీ కూతురు గురించి ఇట్లనే మాడతారని అడుగుతున్నా. సిగ్గుండాలా మీకు? మీరేం చేశారా వరదలు వచ్చినప్పుడు? నేను చెప్తున్నా తీవ్రమైన పరిణామాలు ఉండిపోతున్నాయి. నేను వదిలిపెట్టాను మిమ్మల్ని ఎక్కడున్నా. మీరు అనుకోవచ్చు పెద్ద ఆయన వదిలిపెడతాడు, ఆయన చాలా పెద్ద మనసు, నాకోతే ఉండదు గుర్తుపెట్టుకోండి అని చెప్తాను. వాళ్ళు నాన్న ఊరుకున్నా ఆయన ఊరుకోడంట, అందరి లెక్కలు రాస్తున్నాడంట, తెలుస్తాడంట, నలిపేస్తారంట, పొడి చేస్తారంట, పైగా ఆఫీసులను కూడా వదిలిపెట్టడంట, ఎంప్లాయీస్ని వదిలిపెట్టడంట, ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు వదిలిపెట్టడంట. సరే చేయమని చూద్దాం, వాళ్ళు వస్తే కదా అక్కడదాకా. చిన్నప్పుడు ఉత్తర కుమారుడు అని ఒకటి చదువు ఉంటారు కదా మీరు, పురాణాల్లో ఒక పాత్ర ఉంటుంది ఉత్తర కుమారుడి పాత్ర. ప్రగల్భాలు పలకడం ఎందుకు? ఇది ప్రజాస్వామ్యం, ఇది రాచరిక వ్యవస్థ కాదు. వ్యవస్థలన్నింటినీ సక్రమంగా నడిపించాలని ప్రయత్నం మేం చేస్తుంటే వ్యవస్థలను ఏ వ్యవస్థను దొరికితే ఆ వ్యవస్థను వాడదామనే ప్రయత్నం వాళ్ళు చూస్తున్నారు. మీ బెదిరింపులకి తాటాకు చెప్పులకి ఇక్కడ ఎవరు బెదిరిపడదు.